ఏబిఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది క్రాకర్స్, ఆ వెంటనే మనకు గుర్తొచ్చేది స్వీట్స్. సో దీపావళి పండుగ రోజున ఒకరికొకరు స్వీట్స్ ని షేర్ చేసుకుంటూ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం. బట్ ఈసారి పాండమిక్ సిచ్యువేషన్ లో, ఈ కరోనా టైంలో పండుగ అంటే కాస్త జంకుతున్నాం. బట్ స్వీట్స్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వరు కదా. సో మరి సిటీలో ఉన్నటువంటి స్వీట్ షాప్స్ లో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి రకరకాల స్వీట్స్ అందుబాటులోకి వచ్చాయి, అసలు ఇక్కడ కొన్ని షాప్స్ లో స్వీట్ షాప్స్ లో మనం ఒకసారి చెక్ చేద్దామండి, ఇక్కడ ఎలాంటి వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తో ఎలా సేల్స్ జరుగుతున్నాయి, మరి ఇయర్ వాళ్ళకి లాసా గెయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. రండి, ప్రస్తుతం అయితే మాత్రం మనం సోమాజిగూడలో ఉన్నటువంటి బంధన్ స్వీట్ షాప్ వచ్చేసాం. సో ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ అట్ ది సేమ్ టైం సేల్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మెనీ వెరైటీస్, చాలా వెరైటీస్ అందుబాటులో కనిపిస్తున్నాయి మనకి. చిన్న చిన్న గులాబ్ జామున్ దగ్గర నుంచి మనకి ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ కి సంబంధించిన స్వీట్స్ తో సహా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయండి. సో మరి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం ట్రై చేస్తూ మరి ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఏదో స్వీట్ తిన్నాము అన్నట్టు కాకుండా చాలా హెల్దీ వైజ్ గా కూడా ఇక్కడ తయారు చేస్తారండి. సో టేస్ట్ చేసి చూద్దాం అసలు అంత డిఫరెంట్ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ కి. సో లెట్ అస్ ట్రై కాజు బర్ఫీ, మై ఫేవరెట్. ఎస్, ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ తో చాలా రకాలు ఉన్నాయండి. సో దిస్ ద వన్ టైప్ అండ్ ఇది కింగ్ రోల్, దీంట్లో కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ యాజ్ యూజువల్ కాజు బర్ఫీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో లెట్ అస్ ట్రై. చాలా చాలా బాగుంది. కాజు బర్ఫీలో అంటే మనం ఎప్పుడు తింటూ ఉంటాం కానీ బర్ఫీ విత్ కొవ్వా అనుకుంటాం, బట్ ఇది చాలా బాగుంది, టేస్ట్ చాలా చాలా బాగుంది. సో మరి బంధన్ స్వీట్ షాప్ లో ఏ వెరైటీస్ ఉన్నాయి, అసలు ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని మనతో పాటు మాట్లాడడానికి ఓనరే మనతో పాటు ఉన్నారండి. సో వారితో మాట్లాడి ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి ఏ వెరైటీస్ ఉన్నాయి, దివాళీ ఎలా చేసుకుంటున్నారు, అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఎటువంటి డిఫరెన్స్ కనిపిస్తోంది, వారి మాటలు తెలుసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే, హ్యాపీ దివాళి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్, సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంత పెద్ద స్వీట్ షాప్ లో అంటే చాలా బర్డెన్ తో కూడుకున్నటువంటి విషయం. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో బిజినెస్ చేయడం అనేది చాలా కష్టం. సో బట్ ఇప్పుడు ఇయర్ దివాళీ ఎలా ఉందండి, దివాళీ అనగానే అందరూ స్వీట్స్ బాగా కొంటూ ఉంటారు. సో మరి ఇయర్ బిజినెస్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే తెలంగాణ అందరికి, దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అందరి కోసం బిగ్ ఫెస్టివల్, అందరికి స్వీట్స్ చాలా ఇష్టం ఉంటుంది. బట్ ఇన్ దిస్ ఈ పెండమిక్ టైంలో చాలా అందరు భయం పడుతున్నారు బయట అది తినడానికి, ఇంకా క్వాలిటీ హైజీన్ కోసం. మన బంధన్లో క్వాలిటీ హైజీన్ వెరైటీ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు మనం. ఇంకా కస్టమర్స్ కోసం ఫుల్లీ హైజీనిక్ స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. మన దగ్గర ఆల్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉంటుంది, నియర్లీ 100+ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉంటుంది. లాక్డౌన్ ముందు కస్టమర్కి కొంచెం భయం ఉంది, కానీ మనది ఈ దీపావళికి మనం 5 ఇయర్స్ కంప్లీట్ చేసేస్తున్నాం. అందరు కస్టమర్స్కి మన మీద నమ్మకం ఉంది, ఇక్కడ మంచి స్వీట్ దొరుకుతాయి అని కస్టమర్స్కి ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉంది. ఇంకా ఈ సంవత్సరాలు దీపావళిలో ఎవ్రీ ఇయర్ అయితే మన స్వీట్స్ ఎక్కువ అవుతుంది, డ్రై ఫ్రూట్స్ తక్కువ ఉంటుంది. కానీ ఈ సెల్ ఈ సంవత్సరాలు డ్రై ఫ్రూట్స్ ఈ సెల్ 3 టైమ్స్ పెరిగింది ఎక్కువ. అండ్ ద మెయిన్ రీజన్ ఈస్ ఫర్ దాట్ వీఆర్ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ డ్రై ఫ్రూట్స్. సో మరి ప్రతి ఇయర్ కూడా దీపావళి అంటే మనకి బాగా గుర్తొచ్చే స్వీట్ మోతీచూర్ లడ్డు. సో మరి ఈ ఇయర్ మోతీచూర్ లడ్డుకి ఎలా ఉంది? మోతీచూర్ లడ్డు ఇస్ ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ఆల్ ద పర్సన్. మోతీచూర్ లడ్డు, కాజు కత్లీ, దోస్ ఆర్ ద బెస్ట్ రన్నింగ్ ఐటమ్స్ ఆఫ్ అవర్ షాప్. ఓకే ఓకే డన్. సో మరి
బాగా అందరికీ ఇష్టమైనటువంటి లడ్డు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చండి ప్రతి ఒక్కటి చాలా నీట్ గా క్లీన్ గా కంప్లీట్ సేఫ్టీ మెజర్మెంట్స్ తో ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి సో థాంక్యూ సో మచ్ అండి ఇలాగే లాస్ట్ ఐ వాంట్ టు థాంక్ ఏబిఎన్ న్యూస్ అ లాట్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సో ఇక్కడ మనము కొన్ని స్వీట్స్ ని చూద్దామండి చాలా వెరైటీగా ఉన్నాయి స్వీట్స్ ఇటు పాలతో కోవాతో అండ్ నెయ్యితో కలిపినటువంటి స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇక చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ మనకి కనిపిస్తున్నాయి క్యాడ్బరీ కలాకండ్ అంటండి అండ్ డ్రై ఫ్రూట్ కలాకండ్ అజ్మీరి కలాకండ్ అలాగే మోతీచూర్ లడ్డు అండ్ ఇక్కడ మనకి మలై బర్ఫీ ఇది ఎస్పెషల్లీ మనకి అకేషన్ లో చాలా బాగా సేల్ ఉంటుంది ఎక్కువ రన్నింగ్ స్వీట్స్ అయితే మాత్రం సేల్ ఉండేది ప్రతి స్వీట్ షాప్ లో అయితే మోతీచూర్ అండ్ మలై బర్ఫీ ఏ అకేషన్ కైనా మనం బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం సో ఇలాంటి వెరైటీస్ గులాబ్ జామున్ కాలా జామున్ ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి టేస్టీగా పిల్లలు గులాబ్ జామున్ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు గోలు గోలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇలాంటివి చాలా అందుబాటులో ఉన్నాయండి మనం ఇక్కడ చూడొచ్చు ఇలాంటి స్వీట్ బాక్సెస్ మనకి స్పెషల్లీ దివాళికి కనిపిస్తూ ఉంటాయి ఒకటే టైప్ ఆఫ్ స్వీట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ కలిపి ఒకటే బాక్స్ లో మనకి ఎవరికి ఇష్టమైన కొంతమంది డ్రై ఫ్రూట్స్ ఇష్టం కొంతమందికి ప్లెయిన్ స్వీట్స్ అంటే ఇష్టం కొంతమందికి బాగా స్వీట్ అంటే ఇష్టం కొంతమందికి అసలు స్వీట్ అంటేనే ఇష్టం ఉండదు కాబట్టి లెస్ స్వీట్ ఉన్నటువంటి కాజు బర్ఫీ లాంటివి కొంతమంది ప్రిఫర్ చేస్తుంటారు సో అలాంటి చాలా స్వీట్స్ ఉన్నాయండి సో ఇంకా ఇక్కడ మనకి మెయిన్ గా చెప్పుకోవాలంటే దివాళీ టైంలో బిజినెస్ కి సంబంధించిన పర్సన్స్ ఎక్కువగా స్వీట్ కొంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళకి ఆ బిజినెస్ పీపుల్ కి ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు సో దివాళీ టైంలో మనకి ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి స్వీట్ షాప్స్ లో మీరు ఇప్పుడు ఇవి చూడొచ్చు ఇలాంటి బాక్సెస్ చాలా ఉంటాయన్నమాట బంధన్ మితాయి వాటిక ప్యూర్ డీ స్వీట్స్ అని ఇలాంటి బాక్సెస్ హాఫ్ కేజీ కేజీ వాళ్ళు ప్రిఫర్ చేసేదాన్ని బట్టి ఇలా బాక్సెస్ని ముందుగానే ఆర్డర్ వైజ్ తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా షాప్స్ కమర్షియల్గా బిజినెస్ ఉన్న వాళ్ళందరూ కూడా దివాళీ రోజు బాగా ఇలాంటి ఆర్డర్ చేసుకొని బాక్సెస్ బల్క్గా తీసుకెళ్తూ ఉంటారు అందుకనే దివాళీ టైంలో స్వీట్ షాప్స్ చాలా కళ్ళకళ్ళాడిపోతూ ఫుల్ బిజినెస్ ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు ఎలా తయారు చేస్తున్నారు ఎంత ఈజీగా అండి అందరూ ప్యాక్ చేస్తున్నారు సో చాలా నీట్గా అందరు కూడా స్టాఫ్ చాలా సేఫ్టీ మెజర్మెంట్స్తో ఇక్కడ తయారు చేయడం మనం చూస్తున్నాం సో మరి ఇక్కడ చాలా వెరైటీస్ చూసాం కాబట్టి మరో షాప్లో సిటీ